హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం తెలంగాణలోని పార్లమెంట్ ఎలక్షన్ గురించి కనుక మాట్లాడుకుంటే, సిటీలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడ సిటీని ఎలా తీసుకోబోతుంది, అదేవిధంగా ఎన్ని సీట్లు గెలుచుకునే ప్రణాళికలు ఉన్నాయి, అదేవిధంగా బీజేపీకి ఇక్కడ సిటీకి సంబంధించి కూడా సికింద్రాబాద్ కానీ కిషన్ రెడ్డికి ఒక మంచి పట్టున్న ఏరియా కానీ, లేదంటే ఈసారి అసలు పోటీ అనేది ఎలా ఉండవచ్చు, అంబర్పేట కానీ సికింద్రాబాద్ కానీ లేదా నాంపల్లి, ఇవన్నీ కనుక చూసుకుంటే ఎంఐఎంకి ఒక సీటు ఏ విధంగా వెళ్తుందో, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి కాంగ్రెస్ ఎన్ని గెలుచుకోవచ్చు, బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఇప్పుడు అసలు పోటీ ఎలా ఉండిపోతుంది అనేది ఒకసారి మనం అడిగి తెలుసుకుంది, ఎలా ఉండిపోతుంది అనుకుంటుంది సార్ పోటీ? ఉంటుందండి, పోటీ అంటే ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో కాబట్టి కాంగ్రెస్ బీజేపీకి అన్నట్టుగా ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ సిటీలో మాత్రం రాలేదు, మామూలుగా అక్కడక్కడ పల్లెటూళ్ళలో వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గెలిచే పెద్ద ఇదేం రాదు, వస్తే బీఆర్ఎస్ ఖచ్చితంగా వస్తుంది అని అనుకుంటున్నాం. ఎన్ని సీట్లు రావచ్చు అనుకున్నాను అసలు బీఆర్ఎస్కి? మేము అనుకుంటున్నాం 12-13 సీట్ల వరకు రావచ్చు అని అనుకుంటున్నాం. బీజేపీకి ఎన్ని రావచ్చు పార్లమెంట్ సీట్లు, అంటే ఉన్న 17లో బీజేపీకి బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఎన్ని? బీజేపీకి అంటే పెద్ద ఏం పెద్ద పట్టింపు అని లేదు, వస్తే 2 సీట్లు పెద్ద అది కష్టంలో వస్తాయి, అది కూడా ఏం చెప్పలేము. ఇంకా అంతమించి మాత్రం ఏం చేయలేము. కాంగ్రెస్ బీఆర్ఎస్కి అయితే పట్టం కట్టట్టుంది ఈసారి అసెంబ్లీలో. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కదా మరి ప్రజెంట్ అయితే? కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది కానీ ఉచిత హామీలు ఇచ్చి అందరినీ పొట్టలు కొట్టినట్టు చేస్తున్నది. ఆటో డ్రైవర్లకు కూడా ఎవరికైనా కానీ ఉపాధి హక్కు లేకుండా ఏది కానీ, ఇప్పుడు ఉన్న పెన్షన్లు కానీ ఏవి కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ ఏవి కానీ సౌకర్యంగా సరిగ్గా ఎవరికి ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు అన్నీ చేసి గద్దెనెక్కిరు, అన్నిటికన్నీ చేస్తామని చెప్పారు, ఏదిటికేం చేయలేదు ఇట్లా. ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో 200 యూనిట్లు కరెంటు, ఎలక్షన్ వచ్చే ముందులోపే 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వస్తే కనుక ఓట్లు వేసే అవకాశం ఏమైనా ఉంటుంది కాంగ్రెస్కి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను గెలిచిన తెల్లారే కరెంట్ బిల్లు మాఫీ అన్నాడు. ఆయన కరెంట్ బిల్లు ఎంత వస్తుంది, 550 రూపాయలు వస్తుంది నాకు ఒక్కనికే, పక్కన ఒక ఆయన 670 రూపాయలు వచ్చింది. అట్లా అంటే ఫ్రీ అన్నప్పుడు ఫ్రీ ఆయన గెలిచినాకనే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఆయన గెలిచి 4 రోజుల పైన అయిపోయింది, ఇంతవరకు గవర్నమెంట్కి ఏం చేయలేదు కదా. ఇంకా ఇప్పుడు చాలా వరకు అయితే అది కూడా లాసే కదా మేము. ఇప్పుడు మాకు బండ్లు బస్సు ఫ్రీ అని పెట్టిండు, మేము రోజుకు 1000-1200 సంపాదిస్తున్నాం, 400-500 ఇంటికి తీసుకుపోతున్నాం, మా బాధ ఏమని చెప్పుకోవాలి. ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నాం. మీకు కూడా 10,000 లేదా 12,000 ఇస్తామని చెప్పాడు కదా రేవంత్ రెడ్డి, దాన్ని ఎలా చూడొచ్చుకోవాలి? అది ఇస్తా అంటే 12,000 ఏ లెక్కతో ఇస్తారు సార్ చెప్పండి? ఒక ఆటో డ్రైవర్ రోజుకి 1000 రూపాయలు కష్టపడి సంపాదించుకోడు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారా అంటే రోజుకి 1000 రూపాయలు అంటే నెలకు 1000 రూపాయలు చొప్పున అంటే వాళ్ళ పిల్లలు ఏం బతకాలి, ఇప్పుడు రెంటుకున్నోడు ఏం కట్టుకోవాలి, కరెంట్ బిల్ ఏం కట్టుకోవాలి, చదువులు ఏం చెప్పుకోవాలి చెప్పండి. అది బండి ఫైనాన్స్ ఉంటుంది, దాన్ని నెలకు వచ్చేసి ఈఎంఐ 7,000 చిల్లర 8,000 దాకా ఉంటుంది. ఆ ఈఎంఐ కట్టుకోవాలంటే రోజుకి 400-500 ఏం ఇల్లే గడుస్తాయి కానీ ఏం ఈఎంఐలు కడతాం చెప్పండి. అన్నిటికన్నీ చెప్తున్నారు వాళ్ళు చేస్తామని, ఏమి ఇంతటికి ఏమి కాలే. ఇంకా మాకు మాకు కూడా ఆటో డ్రైవర్లు నాపదలు ఆదుకోవాలి కదా, అన్నిటికీ ఆదుకోకుండా అన్నిటికీ నేను చేస్తా తర్వాత చేస్తా 100 రోజులు అయినా చేస్తా అంటే ఏం చేయ ఎట్లా, మేము ఎట్లా బతకాలి చెప్పండి. ఓటు వేస్తారు ఎవరికైనా వస్తాం, అందరూ వేస్తాం, గెలిచినా గద్దెలకి అందరిని పొట్టాలగా మర్చిపోతున్నారు ఎవరంతల కాదు. ఏ గవర్నమెంట్ అయినా కానీ, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ ఎవరైనా కానీ ఆల్మోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ ధరలో సిటీలో ఎక్కువ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉండొచ్చు, అది కూడా ఎవరు గెలుచుకోవచ్చు, ఏ పార్టీ గెలుచుకోవచ్చు? ఎందుకని సిటీలో ఒక సీట్ కూడా గెలుచుకోలేదు కదా కాంగ్రెస్ ఇక్కడ? అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది 9.5 సంవత్సరాలు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చేయలే అతను. ఇంతవరకు ఆయన 10 వరకు 8 వరకు చూసుకున్నాడు, వేస్తే బీజేపీకి వస్తే లేదా కాంగ్రెస్కి వస్తే తప్ప టీఆర్ఎస్కి అయితే రావు. అంటే ఇప్పుడు వీళ్ళు ప్రకటించిన ప్రజా దర్బార్ కానీ ప్రజాపాలన కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక ఎలా ఉన్నది అనుకుంటున్నారు అసలు, అంటే ప్రజల దృష్టిలో కూడా? కొన్ని చేస్తుంటారు, అది ఇంకా అమల్లోకి రావాలి కదా, అప్పుడే చేయాలంటే తొందర పడుతుంది, చేస్తామంటారు. అది చేస్తేనే మంచి పేరు ఉంటుంది, లేదంటే నెక్స్ట్ టైం కూడా చేయలేదు అనుకో ఆయన కూడా దిగిపోతాడు. ఈయన కాంగ్రెస్ అని కాదు, ఆయనని కాదు, ఎవరైనా సరే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి చేస్తేనే జనాలు ఓటేస్తారు. ఆర్థికంగా కానీ ఏమంటారు డబ్బు పరంగా కానీ చాలామందికి రేషన్ కార్డు లేవు, డబుల్ బెడ్రూమ్లు లేవు, మళ్ళీ ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బందులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫ్రీ పాస్ చేసిన అందరికీ ఫ్రీ పాస్ చేసినా కానీ దానివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు, అది కూడా కొంచెం ఆలోచన చేయాలి ఎవరైనా కానీ. బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుంది మరి ఇక్కడ మొత్తం చూసుకుంటే? బీజేపీ పరిస్థితి ఇంకా టైం పడుతుంది, వస్తుంది బీజేపీ వస్తుంది నెక్స్ట్. అంటే బీజేపీ 10 MP సీట్లు టార్గెట్ పెట్టుకున్నాం అని చెప్పి అమిత్ షా కానీ లేదంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ పెట్టుకున్నాం, 10 సీట్లు అయితే రావు, వస్తాయి 5 సీట్లు అన్నీ వస్తాయి, 10 అయితే రావు. బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటా? బీఆర్ఎస్కి 0, ఏం రావు.
ఎందుకంటే ఏం చెప్పలు చెప్పు, తొమ్మిది ఇప్పటి వరకు అధికారంలో ఉన్న పార్టీ ఒకేసారి సున్నాకి ఎందుకు వెళ్ళిపోతుంది అసలు? జనాలను ఎంతవరకు చూసినా ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ తప్ప ఒకనాడు సీఎం కలిసిన లేనే లేదు. అంటే మరి కేటీఆర్ అత్యుత్సాహంగా తిరిగేదే కేటీఆర్, వాళ్ళ అబ్బాయే కదా అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా. ఆయన రైతులకు ఏం చేసిండు, బెడ్రూమ్లు కట్టిన చాలా మటుకు ఏం చేయలేదు, రారు ఆయనకు కన్ఫర్మ్ చెప్తున్నాను. వ్యతిరేకతని కాదు కానీ రాడు ఆయన జనాలకు. ప్రతి ఒక్కరు 9.5 సంవత్సరాలు సార్ పరిపాలించిన ఆయన, ఏ వ్యక్తిగా ఏమైనా చేసినా చెప్పండి. అలా ఉన్న వాళ్ళకు వాళ్ళ కుటుంబ పాలన ఏమంటారు, కుటుంబ పాలన వాళ్ళ జాబ్ల విషయం వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు కానీ ఇతరుల గురించి పట్టించుకోలే చేయలే. మరి మీరు ఎన్ని చెప్తున్నారు కదా, మొత్తం క్లీన్ స్వీప్ తీసుకుని ఇక్కడ మొత్తం సిటీ అంతా చూసుకుంటే కనుక బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది కదా, మరి అది ఎలా ఎందుకంటారా? అంటే ఓన్లీ సిటీలో ఉన్న వ్యక్తులకి తెలియదు అంటారా, లేకపోతే డెవలప్మెంట్ ఇక్కడే ఉందనా, లేదా దేని గురించి? అంటే వాళ్ళు వాళ్ళు ఉన్న కార్యకర్త వరకు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు అంతే, ఇంకే తప్ప వేరేం లేదు. సిటీలో వాళ్ళు ఉన్న కార్యకర్తలు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వేసుకున్నారు. ఇక్కడ క్యాండిడేట్స్ ఎంత ప్రభావితం చేస్తారు అంటే కాంగ్రెస్ నుంచి ఉన్న క్యాండిడేట్స్ కానీ లేదంటే బీఆర్ఎస్ క్యాండిడేట్స్ కానీ? బీఆర్ఎస్ క్యాండిడేట్ ఉన్నా కానీ వాళ్ళు డబ్బు పరంగా ఆలోచన చేస్తారు తప్ప ఏం లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం లేదు. ఎన్ని గెలవచ్చు కాంగ్రెస్ ఇక్కడ మొత్తం తెలంగాణలో 17? నాకైతే చెప్పని క్యారెన్ చెప్పని అయితే కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది ఎక్కువ సీట్ ఆయనకి వస్తుంది. 100 లోపు ఒకవేళ 6 గ్యారంటీలు ఇచ్చేస్తే కాంగ్రెస్ మొత్తం క్లీన్ స్వీప్? 6 గ్యారంటీలు ఇస్తే రావచ్చు, కాకపోతే ఇది బస్సు తీసేసి ఇంకోటి ఏమన్నా ఇప్పుడు మన స్కూల్ ఫీజులు తక్కువ వేయాలి, లేదంటే ఒక ఆరోగ్య గురించి ఫీజులు హాస్పిటల్ తక్కువ వేయాలి, ఏదో ఒకటి మనకు ఉపయోగించే చేయాలి. బస్సు తీసేస్తే మహిళల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండొచ్చు కదా అంటే ఇప్పటి వరకు? అంటే దీనివల్ల మేము ఆటో వాళ్ళు చాలా నష్టపోతున్నారు చాలా మంది. ఈ ఆడవాళ్ళు కూడా బస్సులలో ఫ్రీ అని చెప్పి కొట్టుకొని వస్తున్నారు. ఇది ఏది బాగాలేదు, ఈ స్క్రీమ్ బాగాలేదు ఒకటి బస్సు వల్ల. ఇంకోటి ఆరుకు ఆరు బాగా వేసినాడు అనుకో, కన్ఫర్మ్ మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి ఇది కాంగ్రెస్ పార్టీ రావచ్చు, మా కోరిక. వేరే ఏమైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనకు రేషన్ ఉన్నాయి, రేషన్ సరుకులు ఎక్కువండి, ఆయిల్ కానీ రైస్ కానీ పప్పు కానీ వేరే మన నిత్యావసరాలు ఉంటాయి అవి ఇచ్చేసాను, ఎక్కడ ఫ్రీ బస్ బదులు అవి ఇచ్చేసాను. రేషన్ చేపలు ఉన్నారు దాని బదులు ఇవి ఇచ్చేసిన అనుకో వాళ్ళ కుటుంబం కూడా బాగుపడుతుంది కదా, పిల్లలు కానీ స్టడీ పర్సన్ కానీ ఫ్రీ ఉద్యోగ పెట్టారు ఫ్రీ ఇక్కడే. మరి కరోనా హనుమంత్ రెడ్డి అంటే కష్టపడే వ్యక్తి, 2 సార్లు ఓడిపోయారు, మరి ఇప్పుడు కూడా ఓడిపోయారు కదా, ఆయన ఎంపీ సీట్ వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి ఆయనకి? 90% ఉంది, కంపల్సరీ ఉంది. ఆయన గెలిపించాలి, ఆయన అధికారంలో లేకున్నా కానీ కొన్ని ప్లాట్లు కట్టి పేదలకు ఇచ్చిండు, పంపించిండు, కొంతమందికి ఇండ్లు కట్టి ఇచ్చిండు ఆయన సొంత డబ్బులు పెట్టుకొని. కానీ 2 సార్లు ఓడగొట్టినని అది చాలా బాధ, కానీ ఇప్పుడు వస్తే కంపల్సరీ ఆయన గెలిపించాలి. ఎందుకంటే ఆయన 2 సార్లు ఫామ్ అయ్యిండు, ఓడిపోయిండు, అయినా కానీ ఆయన సొంత జాగాలు ఇండ్లు కట్టించి ఇచ్చిండు, మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు అధికారంలో కాబట్టి ఆయన గెలిస్తే ఆయన్నే గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉందండి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఆర్కేపూడి గాంధీ గారు ఉన్నారు, ఆయన ఏం చేసింది చెప్పండి? ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బిగ్ బాస్ చేసిన మొత్తం పనులు ఆయన చేసిన మొత్తం కాంగ్రెస్ మొత్తం ఆయన డెవలప్ చేసింది. ఈయన ఆర్కేపూడి గాంధీ ఏం చేయలేదు ఇప్పటికైనా, కానీ శరలింగపల్లి మొత్తం ఆయన చేసిందే, ఆయనే గెలిచారు. అంటే జనాలు నమ్ము గుడిన డబ్బులకు అమ్ముడుపోతున్నారు, ఎవరైనా కానీ కోట్లు ఉన్నాయి అమ్ముడుపోతుంది జనాలు. దానికి ఏం చేసింది చెప్పండి? ఇప్పుడు ఎవరైనా న్యాయంగా ఉండాలి, న్యాయానికి 10 మందికి హెల్పింగ్ చేస్తే ఎవరైనా బాగుంటుంది, కానీ ఇవాళ రేపు న్యాయం చేస్తారు, డబ్బును చూసి అమ్ముడుపోతున్నారు అందరు, డబ్బుకు మధ్యగా అమ్ముడుపోతున్నారు. ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఓట్లేసే అవకాశాలు ఉంటాయా, లేదంటే నీతిగా నిజాయితీగా న్యాయంగా వేసే ఎలక్షన్ అవుతుందా? డబ్బులు ఇచ్చినా ఎక్కువనా కానీ ఈసారి మీద కాంగ్రెసే వస్తుంది కన్ఫామ్గా, టీఆర్ఎస్ అయితే ఏరు ఊర్లు నమ్మిరు, 15 నమ్మిరు, ఇంకేం నమ్ముతారా, నమ్మి మూసపోయారు. ఏమంటే గెస ఇప్పుడు ప్రభుత్వాన్ని చేంజ్ కావాలి, ఏ ప్రభుత్వమైనా సరే మార్పు అనేది రావాలి. ఇప్పుడు ఈయన కేసీఆర్ 15 పరిపాలించినండి, పరిపాలించినప్పుడు ఇంట్లో ఉండాలి. ఫస్ట్ సార్ అంటే బడ్జెట్ లేకపోయా, సెకండ్ సార్ బడ్జెట్ ఉందని ఇప్పుడు మనకి 600 కోట్లు ఎట్లయింది అప్పు, ఏ విధంగా అప్పయింది? ప్రతి 7 లక్షల కోట్లు ఫస్ట్ 1 రూపాయి అప్పు లేదు తెలంగాణ మిగిలి బడ్జెట్ అన్నారు, ఇక్కడ మిగిలి బడ్జెట్ ఒక మంచి మీద ఇప్పుడు ఎంత 1,50,000 అప్పు చేసినావు, 1,50,000 ఎంత నాకు తెలియదు సరిగా, 1,50,000 చేసిన ఒక పర్సన్ మీద ఆయనకి ఎవరిచ్చిన అధికారం, మనం ఇచ్చినా మన నోట్లో మట్టి కొట్టినట్టే కదా, అది ఆలోచించలేదు ఎవరైనా ప్రతి ఒక్క సామాన్యుడు కానీ. ఇప్పుడు ఉన్నవాళ్ళంటే ఏం కాదు, మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నవాడు ఎవరికి వేసినా సరే అంటే వాడు ఓటే సరిగ్గాడు, ఉన్నవాడు అసలు ఓటేయ్యాడు, ఏ నాకెందుకు వాడు వచ్చిన ఏం చేశాను, అతను డబ్బుంది హ్యాపీగా బతుంటే. కానీ మిడిల్ క్లాస్ వీడు తెలుసా, అరే వాడిని ఓటు వేస్తాను నాకు పని చేసేయడమో, లేదు వీడు వేయకున్నా కానీ వేరే పార్టీకి పోతే నాకు 1,000 రూపాయలు ఇస్తామని అట్లా పోతురు, కానీ ఉన్నవాడు ఓటు అట్లా మిడిల్ క్లాస్ కరెక్ట్ చేస్తారు ఓటు. తెలంగాణ పరంగా చూసుకుంటే కాంగ్రెస్ అన్నారు కదా, ఓవరాల్ దేశపరంగా చూసుకుంటే కనుక ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అంటే మళ్ళీ మోడీయా, లేదంటే ఇప్పుడు రాహుల్ గాంధీని కాదని కర్గెన్ ప్రకటించబోతున్నారు వాళ్ళైతే? బీజేపీ రావాలి,
కేంద్రంలో ఆయన చేసును, మోడీ ప్రధానమంత్రి చేసిన పనులు చేసినాడు, దేశానికి చేస్తున్నాడు కాదంటారని. కానీ లోకల్ మాత్రం కాంగ్రెస్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ కాంగ్రెస్ కేస్తే అక్కడ కాంగ్రెస్ కేసినట్టే, ఇప్పుడు ఇక్కడ మోడీ కేస్తే అక్కడ మోడీ కేసినట్టే. అంటే పార్లమెంట్ సీట్లు అనేది వాళ్ళు బలం పుంజుకోవడానికే కదా. అంటే టార్గెట్ లేరు కదా ఇక్కడ, ఎమ్మెల్యేలు సీట్లు లేరుగా, అంత లేరుగా ఇక్కడ. పార్లమెంట్ అనేది మెయిన్ అక్కడ ఎంపీ గురించి. పార్లమెంట్ కరెక్టే సార్, ఇప్పుడు ఏమంటున్నాయి ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇప్పుడు సీఎం కానీ కరెక్ట్ నాయకులు లేరు, బీజేపీ లేడా, ఎవరు ఇవ్వలేరు, ఉన్న నాలుగు ఐదారు ఉన్నాయి అంతే. మీరు చెప్తున్న శేర్లింగమ్మకి సంబంధించి రవికుమార్ యాదవ్ ఉన్నాడు కదా ఇక్కడ బీజేపీ క్యాండిడేట్, ఆయన ఉన్నా కానీ ఆయనకి ఆయన ఆయనకు ఎజర్ ఇప్పుడు ఆయనకు అంత క్యాడర్ లేదు, ఫర్దర్ వస్తాయి ఇప్పుడు అయితే రాదు అట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV తెలుగు.